हाय गाइस गुड मॉर्निंग मन रूट वर्ड्स चूदा चाल मंद चाल सार सर रूट वर्ड्स चपंडी वोकैबुलरी मन को बूस्ट अप अवाली अंटे वोकैबुलरी अनेदी ईजीगा रावाली अंटे रूट वर्ड्स अने चाला इंपॉर्टेंट चाल मंद मेसेज चेशारु मेल चेशारु सो इन्नाळ्ळु कुदरलेदंडी इप्पुडु कुदिरिंदी सो ई रोज नुंचि मनं रूट वर्ड्स अनेवी ईच डे अनेदी नेनु ई रूट वर्ड्स क्लास अनेदी स्टार्ट चेस्तुन्नानु सो ई यॉक्क रूट वर्ड कंप्लीट गा मोत्तं मनं चूस्ते गनुक ओक 400 टू 500 मध्यलो रूट वर्ड्स उन्नायि अन्नमाट सो इक्कड मनकि एमवुतदंटे रूट वर्ड 400 टू 500 उन्ना गानी రిపీటెడ్ గా కొన్ని వస్తుంటాయి అన్నమాట సేమ్ వర్డింగ్ అనేది సేమ్ మీనింగ్ వచ్చేటట్టుగా చూస్తే గనుక వాటంతా మనం మొత్తం చూస్తే గనుక ఒక 250 దాకా ఉన్నాయి రూట్ వర్డ్స్ అనేవి ఖచ్చితంగా సో ఈ 250 రూట్ వర్డ్స్ గనుక మనం గనుక కరెక్ట్ గా మనం తెలుసుకోగలిగితే మనం దగ్గర 5000 మీనింగ్స్ కి మనకు ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ అనే మీనింగ్ అనేది మనకు తెలిసిపోతది సో రూట్ వర్డ్ అంటే ఏంటంటేండి మెయిన్ ఈ రూట్ వర్డ్ కి ఒక మీనింగ్ ఉంటది సో ఈ రూట్ వర్డ్ కి మనం సఫిక్స్ గాని ప్రిఫిక్స్ గాని యాడ్ చేసాం అనుకోండి సో కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతదన్నమాట సో ఈ రూట్ వర్డ్ ని బట్టి మనం ఆ యొక్క వర్డ్ కి మీనింగ్ చెప్పొచ్చు ఈ సఫిక్స్ ప్రిఫిక్స్ ని బట్టి ఇప్పుడు మనం చూసాం అనుకోండి మన సఫిక్స్ గా చూసుకుంటే డిఐఎస్ డిస్ తర్వాత యుఎన్ అన్న సో అలాంటివన్నీ కూడా మనకు ఈ యొక్క సఫిక్స్ లు ప్రిఫిక్స్ లు అంటాం మనకు మన సఫిక్స్ అంటాం వాటిని సో మనం ప్రిఫిక్స్ అంటే చివర వచ్చేది అన్నమాట వర్డ్ కి ఎండింగ్ లో వచ్చేది టిఐఓఎన్ షన్ వస్తుంది ఎల్వై వస్తుంది విఈ వస్తుంది సో అలా చాలా వర్డ్స్ అనేవి మనకు ప్రిఫిక్స్ లు సఫిక్స్ లా మనం చూసుకుంటే చాలా వర్డ్స్ ఉంటాయి అన్నమాట सो వాటిని బట్టి ఏంటంటే ఈ రూట్ వర్డ్ అనేది కొత్త మీనింగ్స్ అంతరించుకుంటది సో ఈ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ ఏదైతే ఉందో కొన్ని సఫిక్స్ ల్ని యాడ్ చేశారు అనుకోండి దాని మీనింగ్ సఫిక్స్ అంటే ఫస్ట్ వచ్చేది అన్నమాట సఫిక్స్ అంటే ముందు వచ్చేది ప్రిఫిక్స్ అంటే తర్వాత వచ్చేది అన్నమాట సో ఈ సఫిక్స్ ని మనం యాడ్ చేశారు అనుకోండి ఆ వర్డ్ యొక్క మీనింగ్ పూర్తిగా మారిపోవచ్చు నెగటివ్ గా మారొచ్చు లేదా ఆ వర్డ్ కి కొత్త పదం కొత్త మీనింగ్ రావచ్చు లేదా ఆ యొక్క వర్డ్ అనేది ఇంకా బాగా డెవలప్ అవ్వొచ్చు అన్నమాట దాని యొక్క అంటే దానికి మనం చెప్పాం అనుకోండి మన స్లీప్ అన్న అనుకో ఎస్లీప్ అంటే ఇలా మనం చెప్పుకుంటూ పోతే దాన్ని ఇంకా మనం ఇంకా క్వాలిటీని ఇంకా పెంచొచ్చు అన్నమాట సో మనం అలా డెవలప్ చేస్తూ ఉండడానికి ఈ యొక్క సఫిక్సులు ప్రిఫిక్సులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట సో మీరు కనుక ఒక ఈ 250 రూట్ వర్డ్స్ కనుక మీరు మస్ట్గా నేర్చుకున్నారనుకుంటే మీరు 5000 వర్డ్స్ ఏవైతే మనం జిఆర్ఏ టోఫిల్లో మనం చెప్పుకునే యొక్క 5000 వొకాబులరీ వర్డ్స్ని మీరు ఈజీగా అంటే అండర్స్టాండ్ చేసుకోగలరు ఈజీగా అర్థం చేసుకోగలరు అన్నమాట సో మనం రోజుకు ఒక 10 వర్డ్స్ మనం కనుక చెప్పుకున్నా కానీ ఒక 20 డేస్ లేదా 25 డేస్ అంటే 1 మంత్ లోనే మనం టోటల్గా ఈ యొక్క రూట్ వర్డ్స్ అనేవి మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట సో రూట్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట రూట్ అంటే మనకు తెలుసు కదా మనకు రూట్ అంటే ఏంటి మూలం అనమాట సో ఆ మూలం ఏదైతే ఉందో ఆ మూలంకి మీనింగ్ కనుక మనం తెలుసుకున్నాం అనుకోండి సో మిగతా వర్డ్స్ మీనింగ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇక మనం రూట్ వర్డ్స్లోకి వస్తే కనుక ఫస్ట్ రూట్ వర్డ్ మనం కనుక చూసుకుంటే మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తుందండి ఇది మొత్తం కూడా సో ఫస్ట్ ఏఎన్ ఏ కానీ యాక యాన్ కానీ మనకు వచ్చింది అంటే మనం జనరల్గా వాటి మీనింగ్స్ ఏంటంటే మనం జనరల్గా ఏ వస్తే ఒక వన్ అంటే సింగులర్గా మనం అనే ఏ కానీ యాన్ కానీ వాడతాం ఏంటి ఇక యాన్ అనేది ఇంకో డిఫరెంట్ కాంటెక్స్ట్లో వాడతారు ఏ అనేది మన గ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది వేరు కానీ ఇక్కడ ఏ కానీ యాన్ కానీ వచ్చింది అంటే నెగిటివ్ సెన్స్ అనమాట ఏదైనా వర్డ్ అనేది మనం ఎప్పుడైనా సరే అంటే అన్ని వర్డ్స్ అని కాదండి కొన్ని కొన్ని వర్డ్స్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏతో కానీ యాన్తో కానీ స్టార్ట్ అయినాయి అంటే ముందు దాని మీనింగ్ అనేది మనం నెగిటివ్ సెన్స్లో ఆలోచించగలిగితే సో దాని మీనింగ్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ ఏబీస్ అంటే ఎబీస్ అంటే ఏంటంటే ఎబీస్ అనే దాన్ని మనం చెప్పుకుంటే అంటే పాతాళం అంటాం అనమాట చస్మార్ రివైన్ అంటాం రెవైన్ అన్నా చస్మన్నా కానీ మనం పాతాళంగా తీసుకుంటాం అనమాట భూమి అంటే భూమి అంతర్భాగంలో ఉండడాన్ని మనం పాతాళం అని జనరల్గా అంటాం సో మనకు తెలుసు కదా ఎప్పుడైనా సరే మనకు ఈ యొక్క సముద్రానికి పైన అంటే సముద్రాన్ని మనం బేస్గా తీసుకుంటే జీరోగా తీసుకుంటే మనకు మ్యాథమెటిక్స్లో మనకు చెప్తారు సముద్రాన్ని బేస్గా తీసుకుని జీరోగా తీసుకుంటారు ఇక పైకి పోయేదంతా పాజిటివ్ కిందకు వచ్చేదంతా నెగిటివ్ అనేది మనకు యొక్క నెంబర్ సిస్టంలో మనం చెప్తారనమాట సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క బిస్ అదే నెగిటివ్ సెన్సే కదా ఎబిస్ అంటే ఏంటి పాతాళం అనేది నెగిటివ్ సెన్స్ అనమాట నెక్స్ట్ మనకు అబిస్మాల్ ఎబిస్మాల్ అంటే ఏంటంటే వితౌట్ ఎండ్ అంటే వితౌట్ అంటే ఏమీ అసలు దానికి అంతం అనేది లేకుండా ఉంటే అబిస్మాల్ అంటాం అనమాట సో ఇక అలాడిన్ మన కథలో అబిస్మాల్ లాగా అంటాం అబిస్మాల్ అంటే ఏంటి వాడికి అంతం అనేది లేదు ఆ భూతం పేరు అబిస్మాల్ అంటాం మనం సో వాడికి అంతం అనేది లేదనమాట సో ఎక్స్ట్రీమ్లీ అనమాట ఎంత ఉంటుందో చెప్పలేము అంతం అనేది ఉండదనమాట సో దాన్ని మనం ఏమంటాం అబిస్మాల్ అంటాం నెక్స్ట్ మనం యాక్రోమెటిక్ అంటాం యాక్రోమెటిక్ సిహెచ్ఆర్ఓ అంటే క్రో ఆ యొక్క సిహెచ్ఆర్ఓఎం అంటే క్రోమ్ అనమాట సో ఈ యొక్క క్రో అంటే ఏంటి అంటే మీనింగ్ ఏంటి అంటే కరెక్ట్ చెప్పాలి అంటే కలర్ కలర్ని ఇండికేట్ చేసేటప్పుడు మనం క్రో అనే దాన్ని వాడతాం మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రూట్ వర్డ్ ఇది కూడా ఒక రూట్ వర్డ్ ఈ రూట్ వర్డ్ అనేది మనకు నెక్స్ట్ వస్తుంది సో ఇలాంటి రూట్ వర్డ్ మనకు మిడిల్లో వచ్చినప్పుడు కూడా మనకి కొన్ని డిస్కస్ చేద్దాం మనం ఈ క్రోమ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు గూగుల్ క్రోమ్ అనేది అందరికీ ఐడియా ఉంటుంది ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతి ఒక్కడికి ఆండ్రాయిడ్ ఫోన్ వాడే ప్రతి ఒక్కడికి కూడా గూగుల్ క్రోమ్ అనే వర్డ్ అనేది అలా ఐడియా ఉంటుంది మన ఆ గూగుల్ క్రోమ్లో వాడ దాని యొక్క ఆ యొక్క ఐకాన్ కనుక మనం చూస్తే మనకు దాంట్లో కనుక
ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది, రెడ్ ఎల్లో బ్లూ గ్రీన్, ఈ యొక్క డిఫరెంట్ కలర్స్తో కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సో అది కలర్ అనమాట. సో కలర్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దాన్ని గూగుల్ క్రోమ్, ఆ క్రోమ్కి అంటే కలర్ వచ్చే విధంగా అని చెప్పేసి అలా మీనింగ్ పెట్టడం జరిగింది అనమాట. సో క్రోమ్ అనేది ఎప్పుడు వచ్చినా కానీ మనం గుర్తుపెట్టుకోండి, గూగుల్ క్రోమే మనకు మనకు మైలురాయి అనమాట. సో యాక్రోమాటిక్ అంటే ఏంటంటే, ఏ అంటే మనం ఏం చెప్పుకున్నాం, వితౌట్ అన్నాం, అంటే వితౌట్ ఏ కలర్, అంటే కలర్ లేకపోతే దాన్ని ఏమంటాం, యాక్రోమాటిక్ అంటాం. నెక్స్ట్ యాన్హైడ్రస్. హైడ్రో అంటే వాటర్, ఇది కూడా ఒక రూట్ వాడే. హైడ్రో అంటే ఏంటి మనకు అందరికీ తెలిసిందే, హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ నుంచి, హైడ్రో అంటే హైడ్రో పవర్ ఎనర్జీ అంటాం, అంటే వాటర్తో తయారు చేసే యొక్క పవర్ ఎనర్జీ అనమాట. హైడ్రో అని వచ్చిందంటే అది ఒక రూట్ వాడ్, దాని మీనింగ్ ఏంటి, నీరు, వాటర్. సో యాన్హైడ్రస్ అంటే ఏంటంటే నీరు లేకపోవటం, వితౌట్ వాటర్ అనమాట. ఎవర్షన్ అంటే వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏమంటాం అంటే ఎవర్షన్ అంటాం అనమాట. సో ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ ఈ ఏకి ఇంకో మీనింగ్ కూడా ఉంది, ఆన్ మీనింగ్ వచ్చే విధంగా కూడా ఉన్నాయన్నమాట. కొన్ని వర్డ్స్లో వచ్చినప్పుడు దీన్ని ఏని మనం ఎలా చూస్తామంటే ఆన్లాగా చూస్తామంట. ఎఫ్ఐఆర్ అంటే ఆన్ ఫైర్, అంటే బాగా అంటే మన బాగా ప్రకోపం చెందినప్పుడు మనం ఎఫ్ఐఆర్ అంటాం, మనం బాగా ఫైర్ మీద ఉన్నాడని చెప్తాం. తర్వాత ఎషోర్, ఎషోర్ అంటే ఆన్ ద షోర్ అనమాట, అంటే ఈ యొక్క సముద్ర ఒడ్డును షోర్ అంటాం. ఆ షోర్ మీద ఉంటే ఎషోర్ అంటే షోర్ అడ్డు ఒడ్డున ఉన్నది అని చెప్పడానికి. ఎసైడ్ అంటే సైడ్ అంటే పక్కన, ఎసైడ్ అంటే ఆన్ ద సైడ్ మన పక్కన అని. సో ఏ అంటే మీనింగ్ వచ్చే విధంగా ఎక్కడ ఏమేమి మీనింగ్ వస్తుంది, ఆన్ అని కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏబి అని కనుక వచ్చిందనుకోండి ఎక్కడైనా కానీ, ఫ్రమ్ అవే ఆఫ్ అంటే ఇది కూడా నెగిటివ్ సెన్స్లో వస్తుంది. ఫ్రమ్ అవే ఆఫ్ అంటే ఫ్రమ్ అవే లేదా ఆఫ్ అనే దాని కనుక మనం చూస్తే కనుక దాని ప్రకారం ఏంటంటే, అబ్డక్ట్ అంటే అంటే క్యారీ అవే బై ఫోర్స్, అంటే ఏదైనా సరే ఒక బలోపేతంగా బలవంతంగా మనం ఏదైనా చేసామనుకోండి దాన్ని అబ్డక్ట్ అంటాం. పోలీస్ అబ్డక్ట్ ద థీఫ్ అంటే ఏంటి, దొంగల్ని పోలీసులు అడ్డగించాడు అంటే అడ్డగించడమే కదా అబ్డక్ట్. అబ్నార్మల్ అంటే అవే ఫ్రమ్ నార్మల్, నార్మల్ నుంచి దూరంగా ఉంటే దాన్ని ఏమంటాం అబ్నార్మల్ అంటాం, లేదా నాట్ నార్మల్, నార్మల్ కాకపోతే అబ్నార్మల్ అంటాం అనమాట. నెక్స్ట్ మనం ఆబ్సెంట్, అవే అంటే ఆబ్సెంట్ అంటే అక్కడ లేకపోవటం, అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవడం, అవే అంటే వెళ్ళిపోవటం. లేదా నాట్ ప్రెజెంట్ రాలేదు, వాడిని ఏమంటాం మనం ఆబ్సెంట్ అంటాం. అబ్రివేట్ అంటే ఏంటంటే షార్ట్ అన్ టూ షార్ట్ అన్ అంటే ఏంటంటే ఒక పెద్ద మీనింగ్, ఇప్పుడు మనకు పివి నరసింహరావు అనే పేరుందనుకోండి, పివిఎన్ఆర్ అంటాం మనం. సో ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు అంటే మనం ఏంటి ఏఎన్ఆర్ ఆ అబ్రివేషన్. సో మనం షార్ట్ అన్ చేయడం అనమాట ఏదైనా ఒక పెద్ద పేరుని, దాన్ని షార్ట్ అన్ చేయడం ఏంటంటే అబ్రివేట్ అంటే దాన్ని కూడా తగ్గించడం కదా. అవే ఫ్రమ్ ద లాంగ్ అంటే పొడవు నుంచి దాన్ని చిన్న చేయడం అనమాట, షార్ట్ అన్ చేయడం అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే ఏసీఏడి అంటే మీనింగ్ ఏంటంటే టువార్డ్స్ నియర్. ఏసీ కానీ ఏడి కానీ అని వచ్చింది అంటే టువార్డ్స్ అనమాట, అంటే ఏదైనా ఒక గమనంలో ఉండే కనుక దాని మీదుగా, అంటే టూ అంటే ఏంటంటే ఎలా వెళ్ళిపోతూ ఉంటాం టువార్డ్స్ అటువైపుగా లేదా దాని దగ్గర కానీ. యాక్సలరేట్ అంటే ఏంటి ఏంటంటే అది వేగంగా కలగలటం అనమాట. టు ఇంక్రీజ్ అదేనా పెంచడాన్ని, వేగాన్ని పెంచడాన్ని ఉపయోగించండి యాక్సలరేట్. ఏసీ వచ్చిందంటే టు ఇంక్రీజ్ అని. నెక్స్ట్ యాక్సెసబుల్ అంటే టు ఈజీలీ అప్రోచ్, ఈజీగా మనం అప్రోచ్ అవ్వగలిగితే దాన్ని ఆ యొక్క యాక్సెసబుల్ అనమాట. నాకు యాక్సెస్ లేదండి, నాకు లేదు లోపల పర్మిషన్ లేదండి, లేదా యాక్సెస్ లేదు మనకు లోపలికి అంటాం. అంటే ఇప్పుడు మనకు బ్యాంక్ యాక్సెస్ ఇవ్వలేదనో, లేకపోతే ఏదైనా కానీ అకౌంట్ ఇచ్చినప్పుడు మనకు ఇంకా గూగుల్ అకౌంట్ నుంచి మనకు యాక్సెస్ రాలేదనో అంటాం. అంటే ఏంటి మనకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదన్నమాట. నెక్స్ట్ యాక్సెసరీ అంటే ఏంటంటే సప్లిమెంటరీ, దానికి బదులుగా మనకి కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి మనకు ఉపయోగపడే వస్తువులు ఉంటాయి, టు సప్లిమెంటరీ. తర్వాత అంటే మనకు ఉపయోగకరమయ్యేవి మనకు సహాయపడేవి అనమాట సప్లిమెంటరీ అంటే. అడ్వాన్స్, ఏడి వచ్చింది కాబట్టి టు ప్రొసీడ్, అడ్వాన్స్ అంటే ముందుకు వెళ్ళటం కదా, టు ప్రొసీడ్ ఆర్ ఫర్దర్. సో ఇది ఏమంటాం మనం, ఈ యొక్క ఏడి వచ్చిందంటే టూ వర్డ్స్ కానీ నియర్ కానీ టూ అనే మీనింగ్తో వస్తుంది అనమాట, ఏసీ కానీ ఏడి కానీ వచ్చిందంటే. సో మనం నెక్స్ట్ మనం చూసుకుంటే యాక్రో, ఈ యొక్క యాక్రో అంటే ఏంటంటే మనకు ఎత్తుగా ఉండే వాటిని మనం యాక్రోస్ అంటాం అనమాట. హైట్ ఎక్కువగా ఉంటే కనుక టాప్లో ఉన్న, టిప్లో ఉన్న, లేదా బిగినింగ్లో ఉంటే కనుక దాన్ని యాక్రో అంటాం. సో మనం యాక్రోబ్యాట్ అంటే ఏంటంటే ఏ హై వాకర్, అంటే చాలా ఎత్తుల్లో ప్రయాణం చేసే వెళుతున్న ఇప్పుడు మనకు ఈ యొక్క పర్వతాల అధిరోహకుల్ని వాళ్ళని యాక్రోబ్యాట్స్ అంటారనమాట. అంటే వాళ్ళు ఏంటంటే ఎత్తులైన ప్రదేశాల్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని యాక్రోబ్యాట్స్ అంటాం. యాక్రోనిమ్ ఏదైనా ఒక వర్డ్ అనేది మనం ఇందాక అబ్రివేట్ లాంటిది ఎలానో, ఒక కొన్ని కొన్ని పదాలకి ఫస్ట్ లెటర్ని తీసుకొని ఆ ఒక కొత్త పదాన్ని మనం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్న ఆ యొక్క ఎగ్జాంపులే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏఎన్ఆర్ అకినే నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అంటే ఒక్కొక్క పదాల్లోని ఫస్ట్ పదాన్ని మనం ఒక ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని కలిపి చేసుకొని, అంటే ఫస్ట్ టాప్లో ఉన్నటువంటి ఇనీషియల్గా ఉన్న లెటర్ని మనం కలిపి ఒక కొత్త అబ్రివేషన్ అనేది రాస్తాం, దాన్ని యాక్రోనిమ్ అంటాం దాన్ని. నెక్స్ట్ యాక్రోఫోబియా, యాక్రో అంటేనే హైట్, ఫోబియా అంటే భయం, అంటే ఎత్తులను చూసి భయపడటం అనమాట. ఎత్తులో ప్రయాణించడం కానీ, అంటే కొంతమందికి విమానాలు ఎక్కాలంటే భయం, లేదా పెద్ద పెద్ద యొక్క బిల్డింగ్లు కానీ ఎక్కాలంటే భయం అనమాట. సో అలాంటి వాడిని అంటే యాక్రోఫోబియా అంటాం, అంటే హైట్ను చూసి భయపడే వాళ్ళని యాక్రోఫోబియా అంటాం. నెక్స్ట్ మనం చూస్తే కనుక
యాక్ట్ ఇదందరికి మనకు తెలిసిందే. ఏసిటి యాక్ట్ అంటే ఏంటంటే క్రియ చర్య పని అంటాం మనం. సో మనం ఏంటి యాక్టివిటీ అంటే సంథింగ్ దట్ ఏ పర్సన్ డజ్ అంటే ఏదైనా ఒక మనిషి చేసే పనిని యాక్టివిటీ అంటాం. రియాక్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్ట్ చూడండి ఇక్కడేమో మనకు ప్రిఫిక్స్ లాగా వచ్చింది ఇక్కడేమో సఫిక్స్ లాగా వచ్చింది రియాక్ట్లో చివరి వచ్చింది పదం. సో రీ టు డూ సంథింగ్ ఇన్ రెస్పాన్స్ అంటే రియాక్షన్ అంటే ఏంటి రియాక్ట్ అంటే ఏంటి ఎవరైనా ఏది చేస్తే దానికి ప్రతిఫలం అంటే ప్రతిస్పందించడం అంటాం మనం. టు డూ సంథింగ్ టు రెస్పాండ్ సో అది కూడా ఒక చర్యే కదా. ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ ఏసీటీ అనేది మధ్యలో వచ్చింది ఇక్కడ ఇంటర్మీడియట్గా వచ్చింది. సో ఇంటర్ అంటే ఏంటి ఇద్దరి మధ్య ఏదైనా కానీ ఇంట్రా సిటీ అంటే రెండింటి వస్తువుల మధ్య ఉండేదాన్ని అది కూడా ఒక రూట్ వర్డ్ అనమాట. సో చూడండి మనకి ఇక్కడే చాలా వరకు రూట్ వర్డ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఏసీటీ అనే దానికి చూస్తే మనకు ఏసీ అంటే ఏంటి యాక్ట్ ఇంటర్ యాక్ట్ అంటే ఇద్దరి మధ్య జరిగే ఒక క్రియ. ఇంటరాక్షన్ అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది ఎప్పుడైనా సరే కమ్యూనికేషన్ జరుగుతుంది సో ఇంటరాక్షన్ అని చెప్పొచ్చు. టీఐఓఎన్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి దాన్ని నౌన్ అంటాం మనం. ఎప్పుడైనా సరే ఈ యొక్క సఫిక్స్ వర్డ్ అనేది మనకు టీఐఓఎన్ వచ్చింది చివరి వర్డ్ అనేది టీఐఓఎన్ వచ్చింది అది ఖచ్చితంగా నౌన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూస్తే ఏఈఆర్ ఏఈఆర్ఓ ఎయిరో అన్న ఈ రెండు మీనింగ్స్ ఏంటంటే ఎయిర్ గాలికి సంబంధించిన వాటిని మనం ఏఈఆర్ కానీ ఏఈఆర్ఓతో మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఏరియేట్ అంటే ఏంటి అంటే టు లెట్ ఎయిర్ రీచ్ సంథింగ్ అంటే గాలి తగిలే విధంగా చూడటం అన్నమాట. ఏరియేట్ చేయండి అంటే ఏంటంటే మనకు మామూలుగా ఇది ఎక్కడ ఎక్కువ హాస్పిటల్లో యూస్ చేస్తారన్నమాట. ఏరియేట్ చేయండి పేషెంట్కి అంటారంటే గాలి తగిలే విధంగా అంటే గుమ్మగూడద్దు దూరంగా ఉండని చెప్తారనమాట. నెక్స్ట్ మనకు ఏరియల్ అంటాం ఏరియల్ సర్వే అని చెప్పాం అనే మనం న్యూస్లో ఎక్కువగా వింటాం. ఎప్పుడైనా సరే ఈ వరదలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఏరియల్ సర్వే చేశాడనో లేకపోతే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారో అని మనం న్యూస్లో మనం చూస్తుంటాం పేపర్లో చూస్తుంటాం. ఇవంతా కూడా ఏరియల్ సర్వే అనేది దేనికి సంబంధించింది అంటే ఈ యొక్క గాలిలో తిరుగుతూ వాళ్ళు చూస్తే కనుక హెలికాప్టర్ను ఉపయోగించి చూస్తే దాన్ని ఏరియల్ సర్వే అంటాం అనమాట. సో రిలేటింగ్ టు ఎయిర్ ఏరియల్ పై నుంచి చూస్తే ఎయిర్ నుంచి చూస్తే వచ్చేదాన్ని ఏరియల్ సర్వే అంటాం. ఏరోస్పేస్ అంటే ఏరోస్పేస్ అంటే ఏంటి మనం గాలిలో ఉన్న వస్తువుల గురించి ఆలోచిస్తే మనకు ఆకాశంలో ఉన్న గాలి ఉంటుంది అనుకుంటాం. ఆ గాలిలో ఉన్న మన అంతరిక్షానికి సంబంధించి ఏరోస్పేస్ అంటాం అనమాట. అంటే గాలిలో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటి గురించి సంబంధించిన స్పేస్ సంబంధించిన అంశాన్ని మనం డిస్కస్ చేస్తే ద ఎయిర్ స్పేస్ అనే దాని గురించి మనం చెప్తాం. సో మనం ఇంకా ఏరోప్లేన్ అంటే ఏంటి గాలిలో తిరిగే ఒక వస్తువు ఏ ఒక ప్లేన్ అనమాట. ఒక వస్తువు ఏదైతే గాలిలో తిరుగుతుందో దాన్ని మనం ఏరోప్లేన్ అంటాం. ఏరోనాటికల్ అంటే ఈ యొక్క గాల్లో తిరిగే వస్తువులకు సంబంధించినటువంటి ఒక సైన్స్ అది ఏరోనాటికల్. సో ఇలా మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటాయి. సో మీరు చెక్ చేయండి. నెక్స్ట్ ఏజీఆర్ కానీ ఏజీఆర్ఐ కానీ ఏజీఆర్ఓ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే ఫార్మింగ్ వ్యవసాయం. మనం ఆగ్రో అగ్రి ఆగ్ అంటే ఇవన్నీ కూడా మనకు మీనింగ్ ఏంటి అంటే ఫార్మింగ్ అనమాట. పంటకు సంబంధించిన దాన్ని ఏదైనా కానీ మనం ఫార్మింగ్ అంటాం. అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ అంటే ల్యాండ్ని మనం మేనేజ్ చేయడానికి మనం ఏమంటాం అగ్రికల్చర్ అంటాం. ఫార్మింగ్ అంటే ఏంటి పూర్తిగా మనం అర్థం చెప్పాలి అంటే ఇక ఎవరైతే ల్యాండ్ ఉపయోగిస్తారో వాళ్ళందరినీ కూడా మనం ఫార్మర్స్ అంటాం అనమాట. సో అగ్రి బిజినెస్ అంటే ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ ఆధారిత పరమైనటువంటి యొక్క ఏదైతే బిజినెస్ చేస్తారో మేకింగ్ మనీ బై యూటిలైజింగ్ ల్యాండ్ అంటే ఈ యొక్క ఏదైతే ల్యాండ్ని నేలను ఉపయోగించి వాళ్ళు డబ్బు సంపాదిస్తుంటారో వాళ్ళని అగ్రి బిజినెస్ అంటాం అనమాట. అగ్రేరియన్ అంటే ఏంటంటే రిలేటింగ్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ అంటే అగ్రేరియన్ అంటే వ్యవసాయదారుడు అంటాం మనం. సో అగ్రి ఫామ్ అంటాం మనం. అగ్రి ఫామ్ అంటే ఏంటి ఈ యొక్క అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఫామ్స్ కావచ్చు అగ్రిమోని అని. సో ఇలా మన రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ మనం చూస్తే యాంబుల్ అంటే ఈ యొక్క యాంబుల్ అంటే ఏంటంటే వాకర్ము కదులుతూ ఉండేదాన్ని మనం ఎప్పుడు కూడా యాంబుల్ అంటాం మనం. యాంబ్లీ అంటే టు వాక్ ఇన్ ఏ స్లో అంటే నిదానంగా నడిచి వస్తుంది. యాంబ్లీ బ్లీ వచ్చేసరికి టు వాక్ ఇన్ ఏ స్లో అనే దాన్ని మనం రిలాక్స్డ్ వేగా నిదానంగా వస్తాయి అంటే ఏఎంబి వచ్చింది అంటే మనం ఒక ఏదైతే మూవింగ్ ఆబ్జెక్ట్ అనమాట. యాంబ్లియంట్ అంటే ఏంటంటే వాకింగ్ ఆర్ మూవింగ్ అరౌండ్ అంటే చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి దాన్ని యాంబ్లియంట్ అంటాం. మనకు అంబులెన్స్ అనేది మనం చూస్తే ఎప్పుడు అంబులెన్స్ అనేది ఒక చోట ఉండదు స్థిరంగా ఉండదు కదలికలో ఉంటుంది అనమాట. ఏ వెహికల్ దట్ మూవ్స్ ఏ పేషెంట్ అంటే ఏ పేషెంట్ని తీసుకురావడానికి కదిలే యొక్క వాహనాన్ని మనం ఏమంటాం అంబులెన్స్ అంటాం అనమాట. నెక్స్ట్ ఏమీ ఏమో అంటే ఏంటి అంటే లవ్ అనమాట. మనం ఎవరి మీద ఏదైనా ప్రేమ ఉంది అంటే లవ్ ఉంది అంటే ఎమీ కానీ ఏమో అంటాం అనమాట. ఎమియబుల్ అంటే ఎమియబుల్ అంటే ఫ్రెండ్లీ నేచర్ ప్లెజెంట్ నేచర్ ఉన్న వాళ్ళని లవబుల్ నేచర్ ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఎమియబుల్ పర్సన్ అంటారు. ఎమికబుల్ అన్నా కానీ అంతే ఫ్రెండ్లీ అని ఎమికబుల్ అన్నా కానీ అదే మీనింగ్. ఎమిటీ అంటే ఏంటి అంటే ఫ్రెండ్లీ అంటే తర్వాత అంటే పీస్ఫుల్ రిలేషన్ అనమాట. ఎమిటీ ఎమీ అంటే ఏంటి లవ్ ఎమిటీ అంటే ఫ్రెండ్లీ నేచర్ అని. ఎమోరస్ అంటే షోయింగ్ రొమాంటిక్ లవ్ అనమాట. ఎమోరస్ అనే దాని గురించి చెప్పవచ్చే మళ్ళీ ఏంటి రొమాంటిక్ లవ్ని కనుక చూపించే వాళ్ళని ఏమంటారంటే ఎమోరస్ పర్సన్స్ అంటాం. ఇప్పటికి నేను 10 వర్డ్స్ కంప్లీట్ చేశానండి పార్ట్ 1లో భాగంగా.
రేపు పార్ట్ టూలో కూడా ఒక 10 ఆర్ 15 వర్డ్స్ అనేవి ఇస్తాను నేను. సో పార్ట్ టూ అనేది ఇంక వరుసగా సిరీస్ అనేది ఈ యొక్క టోటల్ రూట్ వర్డ్స్ అయ్యేంత వరకు కూడా నేను డైలీ ఈ యొక్క రూట్ వర్డ్స్ అనేవి చేస్తానన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.